ఆయన ద్వారే దీవించబడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎందుకు పనికిరాని వారు, దీనులుగా ఉన్నవారు, ఈ లోకములో మనుషుల చేత వెలివేయబడిన వారు, ఇంకా చెప్పాలంటే తిరస్కరించబడిన వారు, వీరందరూ కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఆయన నమ్ముకుని జీవించినప్పుడు, ఆయన నమ్ముకున్న వారందరిని కూడా ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని దీవించారు. దేవునికి స్తోత్ర. మన దేవుడు దీవించే దేవుడు అండి. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము కుమారుడైన ఇసాకును ఆశీర్వదించాడు. ఇసాకు కుమారుడైన యాకోబును కూడా ఆశీర్వదించాడండి. అలాగే తన కుమారుడైన యోసేపును కూడా ఆశీర్వదించి ఫలించే కొమ్మగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాడు. రాజులను ఆశీర్వదించాడు. రాజుల యొక్క రాజ్యాల్ని ఆశీర్వదించాడు. అధికారులను దేవుడు ఆశీర్వదించాడు. తన ప్రజలైన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడండి. ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్ర. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు చెప్పండి? ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును ఎలా ఆశీర్వదించాడంటే, ఇస్క రేణువుల కంటే విస్తారముగా తన సంతానమును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. ఈ ప్రపంచమంతా కూడా విస్తరించబడేంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాము సంతానానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజున దేవుని పిల్లారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం దీవించబడాలి. ఇదిగో మనుష్యులు దీవించే దీవెన అది అశాశ్వతమైనది. తండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఈ లోకములో పూజనీయులు కావచ్చు, వారి యొక్క దీవెన టెంపరీ వరకు ఉంటుందేమో కానీ యేసుక్రీస్తు వారి యొక్క దీవెన, యేసు ప్రభు వారి యొక్క ఆశీర్వాదం మనము బ్రతికి ఉన్నంత కాలం వరకు కూడా అది మన జీవితంలో ఉంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్ర.